గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ అమ్మా గుడ్ మార్నింగ్ విల్ స్టార్ట్ ద క్లాస్ నౌ సో లాస్ట్ క్లాస్ లో మనం సాధు సుందర్ గుర్ సింగ్ గురించి మనం తెలుసుకున్నాం ఆయన రాసిన పుస్తకం కూడా నేను వెబ్‌సైట్ లో పెట్టాను ఇఫ్ యు ఆర్ వెరీ ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ యు కెన్ డౌన్లోడ్ సాధు బై స్ట్రీటర్ వస్తుంది లేనే సర్ ఐ హావ్ డౌట్ ఆ యా ప్లీజ్ ఇది పుస్తకం సర్ ఏ లెసన్ సార్ చెప్తా ఏ లెసన్ హ్యాపీ పీపుల్ అమ్మా రాలేదా లాస్ట్ క్లాస్ లో ఆహా సమిత్ సయ్ నేను లేట్ అయ్యింది అవునా ఓకే ఓకే హ్యాపీ పీపుల్ లో లాస్ట్ క్లాస్ లో మనం సాదు సుందర్ సింగ్ గురించి చెప్పుకున్నాము ఈ సాదు ఈ బుక్ స్ట్రీటర్ బుక్ నేను ఇంటర్నెట్ లో వెతికెను ఇది దొరికింది మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఇది చదువుకోవచ్చు ఇది మీకు లింక్ వచ్చి మీకు మన వెబ్సైట్లో దొరుకుతుంది ఓకే ఇంకో ఇంకో బుక్ కూడా దొరికింది సాధు సుందర్ సింగ్ ఏ పర్సనల్ మెమోయిర్ ఇది ఆయన బయోగ్రఫీ అన్నట్టు ఆయన బయోగ్రఫీ ఇది కూడా చాలా బాగుంది బుక్ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీడ్ దిస్ వన్ ఓకే ఇట్లా పుస్తకాలు చదువుతూ ఉండాలి దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఏదో పుస్తకం చదువు ఓకే ష్యూర్లీ థ్యాంక్ యూ వీల్ కంటిన్యూ నౌ టు డిసెండ్ ఫ్రమ్ దీస్ సైడ్స్ సో నెక్స్ట్ పేరాగ్రాఫ్ చదువుతున్నాం సాధు సుందర్ సింగ్ అయిపోయింది నెక్స్ట్ పేరాగ్రాఫ్ టు డిసెండ్ ఫ్రమ్ దీస్ సైడ్స్ ద బిజీ ఆర్ హ్యాపీయర్ దాన్ ద ఐడిల్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే హూ ఈస్ బిజీ అనే దాంట్లో హీఈస్ బ్రింగింగ్ టూ మోర్ కాంట్రాస్టింగ్ పర్సన్స్ బిజీ అండ్ ఐడిల్ హూ ఆర్ బిజీ పీపుల్ బిజీ అంటే ఎవరు ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఓకే ఐడిల్ అంటే ఏ పని లేని వాళ్ళు అని పని లేకుండా ఉంటారు కదా వాళ్ళు

బిజీ పీపుల్ సర్ ఓకే వెరీ గుడ్ లెట్ కంటిన్యూ నేను మీరు కొంతమంది ఐడిల్ పీపుల్ అంటే పని లేకుండా ఉంటారు కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో చెప్తారేమో అనుకున్నాను అండ్ ద మ్యాన్ హూ హాస్ ఫౌండ్ హిస్ వర్క్ మచ్ హ్యాపీయర్ దన్ ద మ్యాన్ హూ హాస్ నాట్ ఫౌండ్ హిట్ సో హీ ఈస్ సేయింగ్ హీస్ ఆల్సో ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ అండ్ ద మ్యాన్ హూ హాస్ ఫౌండ్ హిస్ వర్క్ ఎవరైతే పని చేతిలో ఉందో పని దొరికి దొరుకుతుందో అంటే మేబీ ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మచ్ హ్యాపీ నాట్ ఫౌండ్ ఇట్ ఏ మంచిగా అయితే ఎటువంటి ఉద్యోగము ఏమీ లేకుండా ఊరికే తిరుగుతున్నారు కదా వాళ్ళకంటే పని చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఇతను చెప్తున్నాడు ఓకే రికగ్నిషన్ బై అదర్స్ ఈజ్ ఎసెన్షియల్ టు ఆల్ బట్ దోస్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ప్రోడెస్ట్ వర్చ్యూ అండ్ ఈవెన్ జాబ్ వచ్చినా కూడా సంతోషంగా ఉండాలి అంటే నెక్స్ట్ పాయింట్ ఏమన్నంటే రికగ్నిషన్ ఉండాలి అంటే నువ్వు చేసిన పనికి జీతం ఎట్టు వస్తుంది జీతం ఒక్కటే మనకు సంతోషాన్ని ఇవ్వలేదు మరి ఏమిస్తుంది అంటే రికగ్నిషన్ రికగ్నిషన్ అంటే ఏంటి నీ పనిని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి వెరీ గుడ్ అని చెప్పే వాళ్ళు ఉండాలి ఆ రికగ్నిషన్ ఎక్కడి నుంచి రావాలే ఈజ్ ఎసెన్షియల్ టు ఆల్ ప్రతి ఒక్కరికి రికగ్నిషన్ అవసరమే బట్ దోస్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ప్రూడ్ ప్రౌడెస్ట్ వర్చు అది ఎక్కడి నుంచి అంటే స్ట్రాంగెస్ట్ అంటే మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆ రికగ్నిషన్ దొరికితే మనకి ఇంకా ఆనందం అనేది పెరుగుతుంది ఐ థింక్ ఐ షుడ్ పుట్ ఇట్ థర్డ్ అమంగ్ ద గిఫ్ట్స్ విచ్ ఐ షుడ్ ఆస్క్ ఫ్రమ్ ద ఫేరీ గాడ్ మదర్ అబౌవ్ మెన్షన్ ఐ షుడ్ విష్ ఫస్ట్ ఫర్ విజ్డమ్ సో ఒకవేళ ఫేరీ గాడ్ మదర్ ప్రత్యక్షమై నీకు ఏ వరాలు కావాలి అని కోరుకుంటే అతను ఫస్ట్లో చెప్పాడు ఏమని ఐ షుడ్ నాట్ బి ఆస్కింగ్ ఫర్ బికమింగ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో నేనే హ్యాపీయెస్ట్ పర్సన్ అనే ఒకవేళ అనుకుంటే నేను పిచ్చివాడైపోతాను అని చెప్పాడు అన్నట్టు మరి ఏం అడుగుతాడు అంటే అతను అంటున్నాడు ఏమడుగుతాడంటే ఐ షుడ్ విష్ ఫస్ట్ ఫస్ట్ ఏమడగాలంటే విజ్డమ్ విజ్డమ్ అంటే ఏంటి జ్ఞానం లైక్ కింగ్ సోలమాన్ ఎటువంటి జ్ఞానం కావాలి కింగ్ సోలమాన్ ఫస్ట్ ప్యారాగ్రాఫ్లోనే మనకు వచ్చింది అన్నట్టు కింగ్ సోలమన్ ఈజ్ సపోజ్ టు బి ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే చాలా తెలివైనటువంటి వ్యక్తి ఎవరు రా అంటే సోలమాన్ అండ్ బై విజ్డమ్ ఐ మీన్ ఎడ్జస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ థింగ్స్ మరి ఇంతకీ విజ్డమ్ అంటే ఏంటి అంటే నాలెడ్జ్ కాదు విజ్డమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అంటే ఏంటి బాగా జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు అనట్టు జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు తెలివైన వాడు తెలివైన వాడు అని మనం చెప్పలేం ఒక్కోసారి ఏమి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా జ్ఞానం అనేది ఉంటుంది అనట్టు జ్ఞానం అంటే ఏమరా రా అంటే ఇతను అదే చెప్తున్నాడు ఐ షుడ్ ఆస్క్ ఫ్రమ్ ఫెరీ గాడ్ మదర్ అబౌ మెన్షన్ ఐ షుడ్ విష్ ఫస్ట్ ఫర్ విజ్డమ్ లైక్ కింగ్ సోలమాన్ అండ్ బై విజ్డమ్ ఐ మీన్ విజ్డమ్ అంటే ఏం రా అంటే ఏ జస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ థింగ్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేదే జ్ఞానం ఓకే మై సెకండ్ విష్ ఇంకా నా రెండో విష్ ఏం రా అంటే వుడ్ వీ ఫర్ డొమెస్టిక్ హ్యాపీనెస్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అంటే మనకు తెలుసు వాట్ యు మీన్ బై డొమెస్టిక్ డొస్టిక్ అనే పదం మీరు విన్నారా డొమెస్టిక్ అనిమల్స్ డొమెస్టిక్ అనిమల్స్ అనే విన్నారా డొమెస్టిక్ అంటే ఇంటి లోపల ఎస్ డొమెస్టిక్ డొమెస్టిక్ అనిమల్స్ ఆపోజిట్ ఏంటి వైల్డ్ అనిమల్స్ డొమెస్టిక్ అంటే మనతో పాటు జీవించేటటువంటి జంతువులు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ కానివ్వండి డాగ్ కానివ్వండి ఈవెన్ కౌ కానివ్వండి ఇవన్నీ కూడా మనతో పాటు మనుషులతో పాటు నివసిస్తూ ఉంటాయి అవి మన ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాం అటువంటి వాటిని మనం డొమెస్టిక్ అనిమల్స్ అంటారు మరి డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటే ఏంటి ఇంటి లోపల హ్యాపీనెస్ అంటే ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండడం అండ్ మై థర్డ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ మై ఫెలోస్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమ్రా అంటే వాట్ ఎవర్ ఐ టైడు ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై మై ఫెలోస్ అందరూ నేను చేసే పనిని గుర్తించాలి గుర్తించి వాళ్ళు నన్ను పొగడాలే ఓకే ఎస్ యువర్ డన్ ఏ గుడ్ జాబ్ అంటే రికగ్నేషన్ అంటే ఇంతముందే రికగ్నేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఈ మూడు అవసరము అని ఇండైరెక్ట్గా అయితే చెప్తున్నాడు ఏదైతే విజ్డమ్ జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు హూ ఇస్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే మీరు టకామన్ సమానం చెప్తే అది జ్ఞానం కాదు ఏది మంచి ఏది చెడు మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు సో మంచి మాత్రమే చేయాలి చెడు అనిపించినప్పుడు దాన్ని చేయకుండా ఉండాలి అదే జ్ఞానం అంటారు నెక్స్ట్ సెకండ్ వన్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటే ఇంట్లో మనం ఆనందంగా ఉండాలి ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు వీళ్ళతో అందరితో సంతోషంగా ఉండడమే డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ మై థర్డ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ మై ఫెలోస్ అండ్ వాట్ ఎవర్ దట్ ఐ డూ ఇట్ ఇట్ షుడ్ బి అప్రూవ్ అంటే నేను చేసే పనులన్నింటినీ కూడా అందరూ కూడా బాగుంది నువ్వు చేసే పని బాగుంది అని చెప్పగలగాలి అటువంటి అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా నేను ప్రతిసారి మ్యూట్ చేస్తున్నాను మళ్ళీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు డోంట్ డూ దట్ ఓకే ఐ మీన్ జస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ద రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ థింగ్స్ మై సెకండ్ విష్ వుడ్ బి ఫర్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ మై థర్డ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ మై ఫెలోస్ నెపోయన్ రికమెండెడ్ ఏ హార్డ్ హర్ట్ అండ్ ఏ గుడ్ డైజెషన్ చీఫ్ కండిషన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంకా నెపోలియన్ నెపోలియన్ బోనపార్టె మీరు వినే ఉంటారు ఇటలీ ఓకే ఇతను హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ ఇచ్చాడు సో ఒకరొకరు ఒక డెఫినేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా తిండిపోతున్నాడు అనుకోండి వారికి హ్యాపీనెస్ అని అంటే ఏమిటంటే మంచిగా రోజు బిర్యానీ తింటే హ్యాపీనెస్ అంటాడు ఓకే ఒక యోధుణ్ణి అంటే ఒక సైనికుని అడిగినాడు అనుకోండి యుద్ధంలో గెలిస్తే అది హ్యాపీనెస్ అంటాడు సో ఒకరోకు ఒక రకమైన హ్యాపీనెస్ అనేది ఉంటుంది అదేవిధంగా నెపోలియన్ ఏమన్నా అంటే నెపోలియన్ దృష్టిలో హ్యాపీనెస్ ఏమిటా ఈ హార్డ్ హర్ట్ హార్ట్ అంటే ఏంటి గుండె గట్టి గుండె అండ్ గుడ్ డైజెషన్ మంచి డైజెషన్ మనిషికి ఏం తిన్నా అరిగిపోయేటటువంటి శక్తి ఓకే ఈ రెండు ఉంటే మనిషి హ్యాపీగా ఉన్నట్టు అనినే ఎవరు చెప్పాడు నెపోలియన్ చెప్పాడు మరి హార్డ్ హార్ట్ అంటే ఏంటి క్రూరత్వం గట్టి గుండె గట్టి గుండె అంటే ఏంటి క్రూరత్వం అన్నట్టు ఎవరైనా చంపాలనుకున్నప్పుడు అయ్యో అనే ఆలోచన రాకూడదు నెపోలియన్ ఒక యుద్ధం చేసి ఎంతోమందిని చంపేశా అంటూ మన తన సైనికుల్లో ఏం కోరుకున్నాడు హార్డ్నెస్ హార్డ్గా ఉండాలి గట్టిగా ఉండాలి అదేవిధంగా ఏం తిన్నా జీర్ణమైపోవాలా యాజ్ అ చీఫ్ కండిషన్స్ హ్యాపీ హ్యాపీనెస్ సో హ్యాపీనెస్గా ఉండాలంటే ఈ రెండు ఉండాలి హార్డ్ హర్ట్ ఉండాలా గుడ్ డైజెషన్ ఉండాలా ఐ హ్యావ్ నథింగ్ టు సే అగైన్స్ అ సెకండ్ సో గుడ్ డైజెషన్కి పెద్ద నాకేం ఇబ్బంది ఏం లేదు అని రైటర్ అంటారు రైటర్ దీన్ని అన్లైజ్ చేస్తున్నాడు బట్ ఏ లైఫ్ వితౌట్ అఫెక్షన్ అండ్ సింపతి కుడ్ గివ్ ఓన్లీ ఎ వెరీ నెగటివ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే మనిషిలో హార్డ్ హార్ట్ అనేది ఉండడం కరెక్టేనా అంటే కాదు అంటున్నాడు ఏమంటా అంటే లైఫ్ వితౌట్ అఫెక్షన్ అఫెక్షన్ అంటే ప్రేమ సింపతి అంటే దయ ప్రేమ దయ లేనటువంటి మనిషి జీవితం ఇట్ గివ్స్ ఓన్లీ నెగిటివ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ నెగిటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సాడెస్ట్ ఉంటారు సీరియల్ కిల్లర్స్ ఉంటారు మీరు సినిమాలు చూసే ఉంటారు సీరియల్ కిల్లర్స్ వాళ్ళు మనుషుల్ని చంపి ఆనందాన్ని పొందుతారు మరి అటువంటి హ్యాపీనెస్ నిజమైన హ్యాపీనెస్సా కాదన్నట్టు అంటే నెగిటివ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ సో మన వల్ల పది మంది బాగుపడితే మనం ఆనందపడితే అది బాగానే ఉంటది కానీ మనం ఒకరిని చంపేసి కొన్ని సినిమాలు చూసామన్నట్టు ఏదో సినిమా చూసా నేను పీక కోస్తే మనిషి మనిషి మెడ కోసేస్తే ఆ రక్తం బయట రావడం చూసి మనకి ఆనందం అవుతుందట ఆ శబ్దం వింటే ఆనందం అవుతుందట మరి అటువంటి హ్యాపీనెస్ నిజమైన హ్యాపీనెస్ అది నిజమైన హ్యాపీనెస్ కాదు ఇట్స్ ఎ నెగిటివ్ హ్యాపీనెస్ కాబట్టి మనిషి ఆనందంగా ఉండాలంటే మనిషిలో కొద్దిగా దయ కరుణ అనేటివి ఉండాలి అని మన రైటర్ చెప్తున్నాడు కెన్ యూ సే దట్ సమ్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ వర్ హ్యాపీయర్ దెన్ అదర్ నోబడి కెన్ డౌట్ దట్ వీ హావ్ ఫాలన్ అప్ ఆన్ ఈవిల్ టైమ్స్ కెన్ వి సే దట్ సమ్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీ వర్ హ్యాపీయర్ దెన్ దర్ హిస్టరీలో చూస్తే కొన్ని పీరియడ్స్ చాలా హ్యాపీ కొన్ని పీరియడ్స్ అన్హ్యాపీ అని మనం చెప్పగలమా ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగులో తెలుగు చరిత్రలో ఇలా చెప్తాం అన్నట్టు విజయనగర సామ్రాజ్యం చాలా గొప్ప సామ్రాజ్యము అక్కడ రత్నాలు అన్ని స్ట్రీట్స్లో వీధుల్లో కుప్పలు కుప్పలుగా వేసి అమ్మేవాళ్ళు అది చాలా మంచి సామ్రాజ్యము అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు ఓకే నోబడి కెన్ డౌట్ దట్ వీ హావ్ ఫాలన్ అప్ ఆన్ ఈవిల్ టైమ్స్ అయితే ఇప్పుడు పరిస్థితి ఏమన్నా అంటే మనం ఈవిల్ టైమ్స్లో ఉన్నాం అంటే చాలా కష్టమైనటువంటి కాలంలో మనం ఉన్నాం

శ్రావణి నువ్వు అన్మ్యూట్ చేసుకోమ్మా రియల్మీ ఫైవ్ ఎస్ మీరు ఎందుకు అన్మ్యూట్ చేస్తున్నారు మాట్లాడాలంటేనే అన్మ్యూట్ చేసుకోవాలి లేదంటే మ్యూట్ చేసుకోండి దయచేసి ఉంది నీ సౌండ్ మ్యూట్ చేసుకో రైట్ మళ్ళీ ఓపెన్ అయిపోయింది శ్రావణి నెపోలియన్ సెట్ మన హార్డ్ హార్ట్ అండ్ గుడ్ డైజేషన్ అని చెప్పుకుంటూ వచ్చాడు అదే విధంగా నెక్స్ట్ ఒక హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక కాలం బాగుంది ఇంకో కాలం బాగాలేదు అని చెప్పగలమా అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇతను జవాబు చెప్తున్నాడు ఇప్పుడు నో కెన్ డౌట్ దట్ వీ హావ్ ఫాలన్ అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పుడు మనం అన్ని చాలా కష్టాల్లో ఉన్నాము ఇట్ సీమ్స్ టు బి ట్రూ దట్ వీ టేక్ పబ్లిక్ అఫైర్స్ మచ్ మోర్ ఎయిటీన్త్ సెంచరీతో పోల్చుకుంటే ఇప్పుడు అంటే నైన్టీన్త్ సెంచరీ ట్వంటీ సెంచరీ ఇప్పుడు ట్వంటీ ఇది పీరియ ఇది రాసినటువంటి కాలం ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటే రెండు వందల సంవత్సరాల ముందు ఈ పబ్లిక్ అఫైర్స్ పబ్లిక్ అఫైర్స్ అంటే ఏంటి పబ్లిక్లో జరిగేటటువంటి ట్రాజిడీస్ మేబీ సునామీ కావచ్చు ఎర్తిక్వేక్స్ కావచ్చు లేకపోతే యుద్ధం కావచ్చు ఒక్కోసారి కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయే వాళ్ళు అప్పుడు దాన్ని పెద్దగా ట్రాజిడీగా తీసుకునే వాళ్ళు కాదు మేబీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఇంతకుముందు మనం చెప్పుకో ఇంతకుముందు మనకు తెలిసింది అంటే నైన్టీన్ నాట్ టెన్నో ఇప్పుడు నైన్టీన్ నాట్ నైన్లో కొన్ని లక్షల మంది చనిపోయారు అన్నట్టు ఓకే కానీ ఇప్పుడు ఓకే ఇప్పుడు సో ఈ పీరియడ్లో ఇప్పుడు కూడా చాలామంది చనిపోతున్నారు అండ్ ఇట్ హెస్ బికమ్ ఈ పాండమిక్ అన్నట్టు ఓకే పాండమిక్ అయిపోయి చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు దీనికి డాక్టర్ జాన్సన్ ఏమంటారంటే చూడండి అంటే ఈ పబ్లిక్ ని మనం నిజంగా ట్రాజిడీగా తీసుకుంటున్నామా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ఒక వంద మంది చనిపోయారు మనం చాలా బాధపడి వెంటనే పోస్టులు పెట్టేస్తూ ఉంటాం సునామీ వచ్చింది కొన్ని వందల మంది చనిపోతున్నారు వెంటనే మనం చాలా బాధపడిపోతున్నాం ఈ డాక్టర్ జాన్సన్ దీనికి ఒక ఏమంటున్నాడు చూడండి లివ్డ్ త్రూ అండ్ అమెరికన్ వార్ అమెరికన్ వార్ అమెరికన్ సివిల్ వార్ జరిగేటప్పుడు డాక్టర్ జాన్సన్ బ్రతికే ఉన్నాడు అన్నట్టు ద గ్రేటెస్ట్ మిస్ఫార్చ్యూన్ దట్ హెస్ ఎవర్ హ్యాపెండ్ టు ద బ్రిటిష్ ఎంపైర్ సో బ్రిటిష్ ఎంపైర్కి అది చాలా పెద్ద ట్రాజడీ ఎందుకంటే అమెరికా నుంచి బ్రిటిష్ వాళ్ళు వెనుగుదిరిగా అవలసి వచ్చిందన్నట్టు ఓకే అమెరికా వాళ్ళు ఫ్రీడమ్ని డిక్లేర్ చేసుకున్నారు అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది సో చాలా మంది చనిపోయారు అన్నట్టు బట్ దిస్ ఈజ్ హౌ హీ డెలివర్స్ హిమ్సెల్ఫ్ అబౌట్ పబ్లిక్ కెలామిటీస్ మరి పబ్లిక్ కెలామిటీస్ అంటే ఇట్లా పబ్లిక్ స్ట్రాజడీస్ కి ఈ జాన్సన్ ఎలా సమాధానం చెప్పాడంటే చూడండి చూద్దాం బాస్వెల్ బాస్వెల్ జాన్సన్ వీళ్ళిద్దరు ఒక చిన్న డైలాగ్ ఇచ్చాడు ఇక్కడ ఇఫ్ ఐ వర్ ఇన్ పార్లమెంట్ వెంట్ రాంగ్ అని బాస్వెల్ అంటున్నాడు ఏమంటున్నాడు ఒకవేళ నేను పార్లమెంట్ లో ఉండి ఉండి ఉంటే ఐ షుడ్ బి వెక్స్ నేను చాలా బాధపడి ఉండేవాడిని ఇఫ్ థింగ్స్ వెంట్ రాంగ్ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే నేను చాలా ఉండేవాడిని అని చెప్తాడు జాన్సన్ దట్స్ పబ్లిక్ వెక్స్ నో మ్యాన్ సో అతను ఏమంటున్నా అంటే దట్స్ కాంట్ అది అలా జరిగేది కాదు ఎందుకంటే పబ్లిక్ అఫైర్స్ పబ్లిక్లో జరిగేటటువంటి ని మనం పర్సనల్గా ఎవరు బాధపడరు అని జాన్సన్ చెప్పాడు బాస్వెల్ హ్యావ్ దే నాట్ వెక్స్ టు ఎల్ ఇల్ సర్ హ్యావ్ యు నాట్ బీన్ వెక్స్ట్ బై ఆల్ ద టర్బులెన్స్ ఆఫ్ ది రీన్ మరి ఈ కాలంలో ఇంత జరుగుతుంది ఇంతమంది చనిపోతున్నారు అమెరికన్ వారిలో మరి నీకేం అనిపించలేదా నీకేం బాధ అనిపించలేదా మన వాళ్ళు చనిపోతున్నారు నీకు బాధ అనిపించలేదా అని బాస్వెల్ అడిగాడు సార్ ఐ నెవర్ స్లెప్ట్ ఇన్ అవర్ లెస్ లెస్ మీట్ దానికి జాన్సన్ చాలా బ్యూటిఫుల్ సమాధానం చెప్పాడు ఏం అంటే ఐ నెవర్ స్లిప్ట్ ఇన్ అవర్ లెస్ ఒక గంట తక్కువ నేనేం నిద్రపోలేదు లేదంటే కొద్దిగా మాంసం తక్కువ తినడం కూడా నేను చేయలేదు అంటే మామూలుగానే పడుకుంటున్నాను మామూలుగానే తింటున్నాను కాబట్టి ఇట్ డిడ్ నాట్ వెక్స్ మీ నన్ను ఏం బాధ పెట్టలేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ట్రాజడీ జరుగుతుంది మన ఇంట్లో ఎవరన్నా చనిపోయినారనుకోండి మనం చాలా బాధపడతాం నిజమైన బాధ అది ఓకే తిండి కూడా తిండి కూడా తినమన్నట్టు చాలా బాధపడుతూ ఉంటాం అన్నట్టు బట్ పబ్లిక్లో ఏదైనా ట్రాజిజన్ ఉండడం మనం బాధపడినట్లు నటిస్తుంటాం నిజంగా బాధపడమన్నట్టు బాగా మంచిగా నిద్రపోతాం మంచిగా కడుపు నిండ తింటాం అన్ని పనులు యాజ్ ఇట్ ఈస్ జరిగిపోతూనే ఉంటాయి అంటే మనం పబ్లిక్ అఫైర్స్ అనేటివి పెద్దగా మనల్ని బాధించవు అని చెప్తున్నాడు మరి నిజమో అబద్ధమో మనకు తెలియదు ఇట్స్ నా ఒపీనియన్ ఇది అతని ఒపీనియన్ మీరు దాన్ని రెఫ్యూట్ చేయొచ్చు కాదు తప్పు అని చెప్పడానికి అవకాశము ఉంటుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వీఆర్ నాట్ సో ఫిలసాఫికల్ దేర్ మస్ట్ బి థౌజండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మెన్ హూ లైక్ మై సెల్ఫ్ అవేక్ ఆల్ నైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆమినస్ బులెటిన్ అబౌట్ జట్ ల్యాండ్ ఇది ఒక యుద్ధం జరిగినప్పుడు ఒక విషయం అన్నట్టు ఇది జట్ ల్యాండ్ అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం జెట్ల్యాండ్ అంటే ఇట్స్ ల్యాండ్ అని చూద్దాం యా పెనిన్సులా కంప్రైజింగ్ ద కాంటినెంటల్ పోర్షన్ ఆఫ్ డెన్మార్క్ ఏ మేజర్ నేవల్ బ్యాటిల్ టుక్ ప్లేస్ ఇన్యర్ జట్లాండ్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ జర్మన్ ఫ్లీట్స్ సో జర్మనీకి ఆ తర్వాత ఇంగ్లాండ్కి మధ్యలో ఈ డెన్మార్క్ అనే ప్లేస్ లో పెద్ద యుద్ధం జరిగింది దాంట్లో చాలా మంది చనిపోయారు అన్నట్టు ఓకే సో ఆ జట్లాండ్ న్యూస్ ఇంగ్లీష్ వాళ్ళకి తెలిసినప్పుడు వి సీమ్ టు బి హింట్ అట్ ఏ గ్రేట్ నేవల్ డిజాస్టర్ నేవల్ డిజాస్టర్ అంటే మొత్తం షిప్లు నాశనం అయిపోయినాయి అన్నట్టు జర్మనీ వాళ్ళు అన్నీ నాశనం చేసేసారు ఇంగ్లీష్ వాళ్ళవి బట్ ఆల్ త్రూ ద వార్ వెన్ థింగ్స్ వర్ లుకింగ్ బ్యాడ్ ఈ యుద్ధంలో అంతా మొత్తం అంతా నెగిటివ్గా కనిపిస్తుంది ఓడిపోతామేమో అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఐ ట్రై టు రిమెంబర్ అనదర్ సీన్ ఫ్రమ్ ఇంగ్లీష్ హిస్టరీ ఇంగ్లీష్ హిస్టరీలో నాకు ఇంకొక సీన్ గుర్తొచ్చింది అదేమో చూద్దాం టోల్డ్ దట్ ఇన్ ద డేస్ ఆఫ్ ద కామన్వెల్త్ బల్స్ట్రోడ్ వైట్ లాక్ కామన్వెల్త్ టైంలో కామన్వెల్త్ టైం అంటే మొత్తం అన్ని దేశాలని పరిపాలించే టైం అన్నది బ్రిటిష్ వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని అంతా పరిపాలించారు కదా ఆ టైంలో బల్ స్టోడ్ వైట్ లాక్ అనేటటువంటి అంబాసిడర్ టు ద హేగ్ వాస్ టాసింగ్ అబౌట్ త్రూ ద నైట్ ఇన్ యాంగ్జైటీ అబౌట్ ద కండిషన్ ఆఫ్ హిస్ కంట్రీ వాళ్ళ ఆ దేశం తన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ని గుర్తు చేసుకుని రాత్రి అంతా అటు ఇటు టాసింగ్ ఓకే అటు ఇటు తిరుగుతున్న టాసింగ్ అబౌట్ త్రూ ద నైట్ రాత్రి అంతా నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు అప్పుడు ఏమైందో చూద్దాం ఐన్ ఓల్డ్ సర్వెంట్ ఒక ఓల్డ్ సర్వెంటు అతని దగ్గర పనిచేసేట సర్వెంట్ లయింగ్ ఇన్ ద సేమ్ రూమ్ అదే రూమ్ లో పడుకోని ఉన్నాడు అన్నట్టు పడుకొని ఈడేమో పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నాడు అడ్రస్ హిమ్ అతన్ని ఇలా అడిగినాడు అడిగినాడు అన్నట్టు సర్ మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్ అని అడిగాడు అన్నట్టు సర్వెంట్ సర్వెంట్ బాస్ని అడిగాడు బాస్ పేరు ఏం పేరు బల్స్ట్రోడ్ వైట్ లాక్ అతను అడిగాడు సర్టన్లీ రిప్లైడ్ ద అంబాసిడర్ అంబాసిడర్ అడిగాడు ఓకే అడుగు అని చెప్పాడు సార్ డిట్ గాడ్ గవర్న్ ద వరల్డ్ వెల్ బిఫోర్ యూ కేమ్ ఇన్ టు ఇట్ నువ్వు ఈ ప్రపంచంలోకి రాకముందు అంటే నువ్వు పుట్టక ముందు ఈ ప్రపంచాన్ని దేవుడు బాగా చూసుకున్నాడా బాగా చూసుకున్నాడా అన్డౌటెడ్లీ అండ్ విల్ బి విల్ అన్డౌటెడ్లీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ప్రపంచాన్ని దేవుడు బాగా చూసుకున్నాడు అని మన బల్స్టోర్ సమాధానం చెప్పాడు అండ్ విల్ హీ రూల్ ద వరల్డ్ వెల్ వెన్ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ఇట్ ఇంకా నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు ఈ ప్రపంచాన్ని బాగా చూసుకుంటాడా అని అడిగాడు అన్ డౌటెడ్లీ దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు అనేది అన్నాడు దెన్ సార్ కెన్ యూ నాట్ ట్రస్ట్ హిమ్ టు రూల్ ద వరల్డ్ వెల్ వైల్ యు ఆర్ ఇన్ ది ఇన్ ఇట్ మరి ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రపంచాన్ని చూసుకోలేడా అంటే ఏంటి ప్రతిదీ మనకు ఈశ్వరేక్ష అంటాం ప్రతిదీ ఈశ్వరుడి ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు మరి ప్రతి ఒక్కటి దేవుడి ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది మరి మనం ఎందుకు అంత బాధపడ్డాం ఎందుకు ఆ దేవుడికి వదిలిపెడితే పెడితే చాలు కదా అని ఆ సర్వెంట్ చాలా బ్యూటిఫుల్ మూడు క్వశ్చన్స్తో అతనికి జ్ఞానోదయం కల్పించాడు అన్నట్టు ఓకే నువ్వు పుట్టక ముందు ఈ ప్రపంచం బాగుందిందా బానే ఉంది మరి నువ్వు పుట్ ను నువ్వు చనిపోయిన తర్వాత ప్రపంచం బాగుంటుందా దేవుడు దీన్ని రక్షిస్తుంటాడా ఎస్ బాగానే ఉ బానే చూసుకుంటాడు మరి నువ్వు బ్రతీక ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఆ టెన్షన్ ఏదో దేవుడు పడతాడు దేవుడు చూసుకుంటాడు నీకెందుకు వచ్చి పడుకో అనేదే చాలా బ్యూటిఫుల్ గా దెన్ సర్ కెన్ యూ నాట్ ట్రస్ట్ హిమ్ టు రూల్ ద వరల్డ్ వెల్ వెల్ యూ ఆర్ ద టైడ్ అంబాసిడర్ టర్న్ ఆన్ హిస్ సైడ్ అండ్ ఫెల్ అస్లిప్ ఇంకా వెంటనే అంబాసిడర్ దానికి సమాధానం చెప్పకుండా బిడ్డపైన పడుకునేసి అటువైపు తిరిగి పడుకునేసి నిద్రపోయినాడు అన్నట్టు అంటే దిస్ ఇస్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ అంటే హ్యాపీనెస్ అనేది ఈ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ మా మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది అన్నట్టు ఓకే అదేవిధంగా సందర్భాన్ని బట్టి కూడా మారిపోతుంటాయి హిస్టరీ బట్టి కూడా మారిపోతూ ఉంటాయి కాబట్టి హిస్ హ్యాపీనెస్ అని ఏది అని చెప్పడం చాలా కష్టం ఎస్ బాబు ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఐ కె ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద లెసన్ నవ్ ఇంకొకటి ఏమి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ మన టైం టేబుల్ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ థర్టీ వరకు అన్నాం కదా బట్ యాక్చువల్లీ టెన్ ట్వంటీకే వేరే క్లాస్ ఉందట సో మనము ఓన్లీ ఫార్టీ మినిట్స్ క్లాస్ నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాను సో రేపటి నుంచి మనకు రేపంటే రేపు సండే కాబట్టి రేపు క్లాస్ ఉండదు మండే నుంచి నైన్ ఫార్టీకే క్లాస్ ఉంటుంది ఓకే నైన్ ఫార్టీ నుంచి మనకు ఎంతసేపు ఉంటుంది ఫార్టీ మినిట్స్ ఫార్టీ నుంచి టెన్ ట్వంటీ వరకు నైన్ ఫార్టీ టు టెన్ ట్వంటీ వరకు మన క్లాస్ ఉంటుంది ఓకే సో నైన్ ఫార్టీకి అంతా మీరు కూడా ఎంటర్ అయిపోవాలి క్లాస్ క్లాస్లోకి లేట్గా ఇప్పుడు కూడా కొంతమంది వస్తున్నారు ఇప్పుడు ఎవరో వచ్చారు అన్వర్ అత్తారి ఓకే ప్లీజ్ డోంట్ డిలే టైం అంటే టైంగా ఉండాలి అప్పుడే మనం క్లాస్ మొత్తం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు మధ్యలో వస్తే నేను ఏం చెప్తున్నానో ఏం చెప్పానో మీకు అర్థం కాకపోవచ్చు బట్ రిమెంబర్ ఎల్లుండి నుంచి అంటే సోమవారం నుంచి మనం నైన్ ఫార్టీకే సేమ్ లింక్ నేను కొద్దిగా నా టైమింగ్ ఒకటి మార్చి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను నైన్ ఫార్టీకి అంతా మీరు క్లాస్లోకి వచ్చేయాలి ఓకే ఇప్పుడు వేరే క్లాసు టెన్ ట్వంటీకి ఉందట అందులో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు మనము డిస్కషన్ పాయింట్ పోవచ్చు నెక్స్ట్ సోమవారం నుంచి మనము కొత్త లెసన్ పోయం పోయం ఉంది ఏ శామ్ ఆఫ్ లైఫ్ ఇది మనము సోమవారం స్టార్ట్ చేద్దాము ఓకే ఇది చిన్న పోయం పెద్ద పోయి కాదు చాలా చిన్న పోయి యూ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ మేబీ వన్ ఆర్ టూ డేస్ మేబీ టూ టూ త్రీ డేస్ టూ త్రీ పీరియడ్స్లో మనకు అయిపోతుంది మనకు ఓకే నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఆర్ వీ విల్ వైండ్ అప్ సో విలియం రాల్ఫిన్స్ ఓకే దీని ఎస్ఏ కూడా మనకు దొరుకుతుంది ఇది మీరు ఫస్ట్ ఎస్ఏ కొంతమంది సబ్మిట్ చే కొంతమంది ఇంకా సబ్మిటే చేయలేదు ఇది సమ్మరీ చూద్దాం సమ్మరీ కూడా మీకు దొరుకుతుంది ఒకసారి ఇది చదువుదాం ఇది ఓకే ఇది ఎస్సే మీకు ఇది మళ్ళీ సేమ్ మీ నోట్బుక్ లో రాసుకొని చదివి నేర్చుకొని తర్వాత రికార్డ్ చేసి నాకు వాట్సాప్లో పర్సనల్ మెసేజ్ పెట్టాలి ఓకే

విలియం రాల్ ఫింజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం దీనికి ద సక్సెస్ఫుల్ మ్యాన్ జనరలీ టెల్సెస్ దట్ హీ వాజ్ హ్యాపీయెస్ట్ వైల్ హీ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ హీ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ అడిగితే వాళ్ళు ఏమిటంటే హీ వాజ్ హ్యాపీ హ్యాపీయెస్ట్ వైల్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ హీ సక్సెస్ ఎప్పుడైతే నేను కష్టపడ కష్ట సక్సెస్ కోసం ప్రయత్నిస్తుంటానో అదే నాకు హ్యాపీయెస్ట్ టైం అనేది చెప్తాడు పీపుల్ థింక్ దట్ ద యంగర్ ఆర్ హ్యాపీయర్ దాన్ ద ఓల్డ్ ఆర్ కొంతమంది ఏమనుకుంటే యంగ్ పీపుల్ హ్యాపీగా ఉంటారు అనుకుంటాడు హవెవర్ యంగ్ పీపుల్ ఆర్ వెరీ అన్హ్యాపీ డ్యూ టు దేర్ కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ క్యారెక్టర్స్ అయితే యంగ్ పీపుల్లో కొంత కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు రాబర్ట్ బ్రౌనింగ్ క్లెయిమ్స్ దట్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ లైఫ్ రాబర్ట్ బ్రౌనింగ్ ఏమంటే ఓల్డ్ ఏజే చాలా బెస్ట్గా ఉంటుంది ద మ్యారీడ్ పీపుల్ ఆర్ సపోజ్ టు బి హ్యాపీయర్ దన్ ద సింగిల్ దే ఆర్ లెస్ ప్రోన్ టు కమిట్ సూసైడ్ మ్యారీడ్ పీపుల్ చాలా హ్యాపీగా ఉంటారు అన్మ్యారీడ్ పీపుల్ కంటే

సోర్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ సో ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఈ మూడు అవసరం ఏవది విజ్డమ్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ హీస్ ఫెలో బీయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఫెయిత్ ఇన్ గాడ్ లీడ్స్ మ్యాన్ టు హ్యాపీనెస్ ఇంకా దేవుడి పైన నమ్మకం అనేది మనల్ని సంతోషాన్ని కలిగిస్తుంది హీ సైట్స్ అన్ ఎగ్జాంపుల్ టు డ్రైవ్ హిస్ పాయింట్ హోమ్ ఇన్ ద డేస్ ఆఫ్ కామన్వెల్త్ బెల్ట్ రోడ్ వైల్స్ వైట్ లాక్ Was an ambassador to the Hague. Okay, Bellstone White Lacano, the ambassador. One day, when he was worrying about the condition of his country, an old servant asked him whether God governed the world well before he came into the world. He replied that there was no doubt about it. The servant again asked him whether God would rule the world well when the ambassador had gone out of this world. The ambassador repeated the same answer. Then the servant asked the ambassador why he, why he could not trust God.

ఫైనల్గా చూడకుండా రాసేంత వరకు మీరు ప్రయత్నం చేయాలి ఆ తర్వాత లాస్ట్ దాన్ని నీట్గా రాసి నాకు వాట్సాప్ చేయండి అదేవిధంగా దీన్ని రికార్డ్ చేయాలి అంటే చూడకుండా మీరు చెప్పాలి చెప్పి దాన్ని కూడా నాకు పంపించండి ఓకే దీనికి టైం మీకు ఎంత టైం కావాలి మీకు ఈరోజు సాటర్డే కదా సండే మండే ట్యూస్డే వెన్స్డే వెన్స్డే వరకు అయిపోయాయండి ఓకే మేబీ యూ గాట్ సమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ వెన్స్డే లోపల ఇది అయి ఎస్ చెప్పమ్మా స్క్రీన్షాట్ లేదు లేదమ్మా నీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నువ్వు ఓకే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇది వాట్సాప్ ఇది లో ఉంటుంది నువ్వు డౌన్లోడ్ చేసుకునే నువ్వు నీ మొబైల్లో చూసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ అవసరం లేదు ఎవరైనా డౌన్లోడ్ చేసి మీ గ్రూప్లో పెట్టండి సరిపోతుంది మొత్తం నాలుగు గ్రూపులు ఉన్నాయి బీఏ ఒకరు బిఎస్సి వాళ్ళు ఒకరు అట్లా అందరూ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేసేయండి మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు ఓకే పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు ఓకే మీరు ఈ వెబ్సైట్ అందరి దగ్గర ఉంది కదా వెబ్సైట్ లింకు ఉందా లేదా ఇది పెట్టమంటే మళ్ళీ ఉంది కదా ఎస్ దీంట్లో మీకు అన్ని దొరుకుతాయి ఓకే ప్రతి ఒక్కటి దొరుకుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నేర్చుకోండి ఓకే రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ షెల్ వి మైండ్ అప్ నెక్స్ట్ క్లాస్ టెన్ ట్వంటీకి ఉందట మీకు టైం అయిపోతుంది ఓన్లీ వన్ మినిట్ మోర్ So we'll wind up here. Okay. And we'll meet on Monday. Thank you very much. Yes,